ఇరవై ఎనిమిదిన జరగబోయే ఆర్జీ సెట్కి మనకి మెయిన్గా త్రీ ఆర్టికల్స్ మెయిన్గా అయితే ఒక ఆర్టికల్ వచ్చింది త్రీ ఆర్టికల్స్ అయితే వచ్చాయి ఈనాడు పేపర్లో వరకే మీకు ఇంకా డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో ఏమేమి వచ్చాయి అన్నది నేను చెక్ చేయలేదు ఓన్లీ ఈనాడు పేపర్ వరకు అయితే చెక్ చేశాను మనకి మెయిన్గా అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో ఫస్ట్ ఉన్న ఆర్టికల్స్ చిన్న చిన్న ఆర్టికల్స్ అయితే చదివేస్తాను చదవాను ఎందుకంటే మీకు మెయిన్గా ఉన్న కాన్సెప్ట్ అయితే చెప్తాను ఎందుకంటే మీకు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మీకు చిన్న చిన్న ఆర్టికల్స్ మామూలుగా చెప్పేస్తాను వాటి కాన్సెప్ట్ ఏంటనేది ఇక్కడ పరీక్ష కేంద్రం పేరు తప్పుతో అభ్యర్థులు అయ్యో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఒక్కనే బదులు ఇంకొకటి అయితే మెన్షన్ చేశారు హాల్ టికెట్స్లో అయితే సో అక్కడ చిన్న ప్రాబ్లం ఉందని అయితే ఇది నెల్లూరు ఆర్ సంథింగ్ ఎక్కడో దొరికింది ఈ నెల్లూరు డిస్టిక్ ఆర్ గుంటూరు డిస్టిక్ ఆర్టికల్ అయితే ఇది ఇది వచ్చేసి మనకి నెల్లూరు నెల్లూరు ఆర్టికల్ ఇది ప్రవేశ పరీక్ష కేంద్రం ఏర్పాటు ఇక్కడ వాళ్ళు వన్ థర్టీ మెంబర్స్ ఒక ఎగ్జామ్ సెంటర్కి వన్ థర్టీ మెంబెర్స్ని అయితే అలాట్ చేశారు నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ ఆర్టికల్లో ఇంకా మెయిన్ ఆర్టికల్ వచ్చేసి ఇది ట్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్షకి వెళ్ళాలి అని ఒక ఆర్టికల్ అయితే వేశారు ప్రవేశ పరీక్ష తేదీ ఇవన్నీ మీకు తెలుసు టైం వచ్చేసి లెవెన్ టు వన్ మా ప్రాథమికకి అంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత అంటే ఈవినింగ్నే మనకి కీ అయితే రిలీజ్ చేస్తారు ప్రాథమిక కీ అంటే ఫస్ట్ కీ అనమాట అది ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ అంటే ఎగ్జామ్ జరిగిన ఈవినింగే తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా అంటే అబ్జెక్షన్ చేసుకోవటానికైతే వాళ్ళు వన్ డే టైం అయితే ఇచ్చారు తర్వాత చివరికి విడుదల డిసెంబర్ ఒకటి తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫిఫ్త్న సో ఫస్ట్ ఆర్టికల్ అయితే చూద్దాం ప్రభుత్వ ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇదివరకు పదో తరగతి పరీక్షల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదకను సీట్లు కేటాయించేవారు ఈసారి కోవిడ్ కారణంగా ప్రతి పరీక్షలు నిర్వహించలేదు దీంతో ప్రతిభ ఆధారంగా ఎంపికలను నిర్వహించనున్నారు అయితే పరీక్ష రాయటానికి జిల్లా వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు మంది విద్యార్థులు అవుతున్నారు వంద మంది వరకు ఉంటే అదే మండలం లేదంటే పక్క మండలాల్లో పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నారు అలా అధికారులు జిల్లాలోని నలభై రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు చాలాపల్లి అవినకంటే ఇక్కడ సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు పెనూరులో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు గుడివాడ విసనపేట తిరువురు ఇంకా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఎగ్జామ్ సెంటర్స్ ప్రత్యేక బృందాలని ఇక్కడ మెన్షన్ చేశారు ప్రవేశ పరీక్ష నిర్వహణ ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం నలభై రెండు మంది సూపరింటెండెంట్లు ఇక్కడ అయితే అలాట్ అయితే చెప్తున్నారు తర్వాత మనకి నాలుగు వందల పంతొమ్మిది మందికి పర్యవేక్షకులుగా బాధ్యతలు కేటాయించారు ఒక్కొక్క గదికి ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లారిటీగా పక్క ఆర్టికల్ ఏమైనా చూద్దాం ఓకే ఇక్కడైతే క్లారిటీగా ఉంది పరీక్షల నిర్వహణకు నలభై రెండు మంది చీఫ్ సూపర్టెంట్లు నలభై రెండు నలభై రెండు మంది డిపార్ట్మెంట్ ఇంకా ఏడుగురు రూట్ అధికారులను నియమించారు నా నాలుగు వందల పంతొమ్మిది మంది పర్యవేక్షలుగా బాధ్యతలు కేటాయించారు ఒక్కొక్కదికి పదహారు మంది విద్యార్థులు చొప్పున పరీక్ష రాయడానికి చర్యలు తీసుకున్నారు అందుగానే శానిటైజర్ చేస్తున్నారు హాల్ టికెట్ అందకపోయినా దానిపై ధృవీకరణ సంతకం లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నా విద్యార్థులు ఏ పాఠశాల చదువుతున్నారో ఆ ప్రధాన ఉపాధ్యాయుడితో రెండు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో అటెస్ట్ చేయించుకొని పరీక్ష హాజరు కావచ్చని ప్రభుత్వ పరీక్షల జిల్లా জেলা আসিস্টেন্ট কমিশনার জি শ্রীনি చెప్పారు సో దీన్ని బట్టి మనకి హాల్ టికెట్ లేకపోయినా కానీ మనకి ఎగ్జామ్కి అయితే ఎలా చేస్తారు సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి హాల్ టికెట్ ఎవరైతే అంటే జిరాక్స్ సెంటర్స్ అవైలబుల్గా లేకపోయినా హాల్ టికెట్ తెచ్చుకోకపోయినా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఫోటో అక్కడ ఫోటో అంటిచ్చేసుకొని ఒక వైట్ పేపర్లో ఫోటో అంటించి ఒక వైట్ పేపర్లో ఫోటో అంటిచ్చేసి మీరు హెడ్ మాస్టర్ అటెస్టెడ్ సైన్ తీసుకొని హెడ్ మాస్టర్ చిన్న లెటర్ లాగా రాసేసి అటెస్టెడ్ సైన్ ఇచ్చేస్తే సరిపోతుంది మీకు కీ అనేది మీరు ఎగ్జామ్ రాసిన సాయంత్రం అయితే రిలీజ్ చేసే స్తారు మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు థర్టీ ఎత్తున డిసెంబర్ ఫస్ట్నైతే మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఫైనల్కి వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ని అయితే వచ్చేస్తుంది మీకు మాక్సిమం అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తాయి కావాల్సిన ఎక్స్ట్రా ఫ్యాకల్ నథింగ్ బట్ ఇన్విజిలేటర్స్ కానీ ఇంకా అక్కడ చెక్ చేసుకోవడానికి ఎగ్జామ్ సెంటర్స్ మేనేజ్ చేయడం కోసం కొంతమందిని అయితే ఇక్కడ తీసుకొని అయితే చెప్తున్నారు నూజువీడిలో వచ్చేసరికి న్యూజ్వీడ్ కాదు కృష్ణా డిస్టిక్ మొత్తం మీద ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అయితే రాస్తున్నారైతే అనేది చెప్పారు హండ్రెడ్ మెంబర్స్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే కనుక అంటే పక్క మండలాలకు వెళ్ళి రాసుకోవడం అలా అయితే అరేంజ్ చేశారు ఓన్లీ ఒక సెంటర్కి వచ్చేసి హండ్రెడ్ మెంబెర్స్ మాత్రమే అలాట్ చేశారనేది చెప్పారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి హాల్ టికెట్ లేని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో అది ఒకసారి గమనించండి ఓకే థ్యాంక్ యూ